హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ షైన్ ఇండియా ఆర్కి ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈ రోజు మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి టెట్ డిఎస్సి లేటెస్ట్ అప్డేట్ అయితే మనము చూద్దాము ఓకేనా చాలా రోజుల నుంచి మనకు ఏపీఎస్సి క్యాలెండర్ కావచ్చు డిఎస్సి కావచ్చు చాలా రోజుల నుంచి మనకు డిలే అవుతూనే వస్తుంది చాలా రోజులంటే దాదాపు వన్ ఇయర్ నుంచి కూడా అయితే మరొక ఆటంకి అయితే వచ్చి పడినట్లుగా మనకు అందరికీ తెలిసిందే అదేంటి అంటే ఎలక్షన్స్ సో ఎలక్షన్స్ మేబీ లేకుంటే మాత్రము కంపల్సరిగా ఈ యొక్క ఫిబ్రవరిలోనే మనకు నోటిఫికేషన్స్ అయితే వచ్చి ఉండేది ఈవెన్ కనీసము టెట్ నోటిఫికేషన్ అయినా వచ్చేది ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఏటు కాకుండా సంకటమైన స్థితిలో అయితే పడిపోయినట్లుగా తెలుస్తుంది ఓకేనా సో టెట్ డిఎస్ రెండు కూడా రెండు నెలల వరకు వాయిదా పడినట్లుగా మనకైతే తెలుస్తుంది అంటే ఏ విధంగా చెప్తున్నాను అంటే ఎలక్షన్ ఏ ఎలక్షన్స్ అన్ని కంప్లీట్ అయ్యేసరికి మొత్తం కూడా కనీసం రెండు నెలల టైం అయితే పడుతుంది అయితే ఈ యొక్క సమయంలోనే విద్యా వాలంటీర్ల నియామకం అనేది సో కొంత ప్రాధాన్యత సంతరించుకుంది ఓకేనా సో మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాము పురపాలక పాఠశాలల్లో విద్యా వాలంటీర్లు ఓకేనా ఈనాడు పేపర్లో రావడం జరిగింది పురపాలక పాఠశాలల్లో విద్యా వాలంటీర్లను నియమించనున్నారు విద్యార్థుల సంఖ్య ఆధారంగా నియామకాలు చేపట్టేందుకు పురపాలక శాఖ వివరాలైతే సేకరిస్తుంది అయితే ఫిబ్రవరి ఒకటో తేదీలో ఉన్నటువంటి ప్రవేశాలను ప్రామాణికంగా తీసుకుని సో మరి ఎంతమంది స్టూడెంట్స్ వస్తారు ఓకేనా సో అటెండెన్స్ పర్సంటేజ్ ఉంది ఓకే స్టూడెంట్స్ రేషియోని బట్టి విద్యావాలంటీర్లను అయితే తీసుకోబోతున్నారు ఎందుకంటే మనకు కంపల్సరిగా స్కూల్స్ స్టార్ట్ అయితే కంపల్సరిగా మనకు ఏంటి టీచర్స్ అనేవారు కంపల్సరిగా కావాలి సో దాంట్లో ఎలాంటి డౌట్ లేదు సో మరి ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఆగిపోయింది కాబట్టి విద్యార్థుల షెడ్యూల్ను సక్రమంగా నడిపించాలంటే కంపల్సరిగా సో స్టూడెంట్ రేషియోకు తగ్గట్టుగా టీచర్స్ ఉండాలి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని సో ప్రభుత్వము విద్యా వాలంటీర్లను తీసుకున్నట్లుగా మనకైతే ఇక్కడ సో మెన్షన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా సో మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మనకు జిల్లాల వారిగా రిలీజ్ అవుతాయి ఫ్రెండ్స్ ఓకేనా విద్యా వాలంటీర్లు అనేవి జిల్లాలోని డిఈఓ ఓకే డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ చేతిలోనే ఉంటాయి ఫ్రెండ్స్ సో వారే నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది సో మనకు జిల్లాల వర్గా వస్తాయి కాబట్టి ఏమైనా అప్డేట్ ఉంటే కంపల్సరీగా మీకు అయితే అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించాలి ఓకేనా సో టెట్ టెట్సీకి మాత్రం కంపల్సరిగా టూ మంత్స్ అయినా పడుతుంది ఫ్రెండ్స్ ఎలాగైనా టూ మంత్స్ పడుతుంది మరి విద్యా విద్యావాలంటర్లను తీసుకొని ఎన్ని రోజులు వర్క్ చేపిస్తారు అనేది ఇక్కడ వచ్చినటువంటి ముఖ్యమైన డౌట్ అందరికీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ నియామక ప్రక్రియ అయిపోయే వరకు మేబీ ఉంచవచ్చు ఓకేనా సో టెడ్ డిఎస్సికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎప్పటి వరకు కొనసాగుతుందో సో అప్పటి వరకు కూడా అంటే నోటిఫికేషన్ ఇచ్చి రిక్రూట్మెంట్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేసి సో అన్నీ అయిపోయే వరకు మనకు కనీసం వన్ ఇయర్ అయినా పడుతుంది ఓకేనా ఈ ఇయర్ ఎండ్ వరకు అయినా పడుతుంది మేబీ ఈ విద్యా వాలంటీర్లు అనేవారు ఈ వన్ ఇయర్ వరకు కూడా కొనసాగే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఏ జిల్లాలో నోటిఫికేషన్ వచ్చినా కూడా సో విద్యా వాలంటీర్లకు సంబంధించి మీకు ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ చేస్తూనే ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ సో నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి